రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తుంది, యాక్చువల్లీ 9 మంత్స్ అన్నమాట. సో విషయం ఏంటంటే ఈ అమరావతి, 3 రాజధానులు, 3 ముక్కలాట, ఇవన్నీ పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ పాయింట్, నేను మీకు మే 23 ఒక విషయం చెప్పాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అభివృద్ధి చేయండి, అవినీతి చేయమాకండి అని చెప్పా. ఆయన ఆ మాట గుర్తుపెట్టుకున్నాడో మర్చిపోయాడో నాకు తెలీదు, కానీ తర్వాత ఆయన చేసింది ఏంటంటే ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. మంచిది, మనకు అసలు ఏమైతే వస్తున్నాయో అవన్నీ తీసేసి నేను మీకు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తా అని చెప్పి పెద్ద బొమ్మ చూపించాడు. ఫర్ సపోజ్, నేను మీ ఇంట్లో కుర్రాన్ని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్, నేను మీ ఇంట్లో కుర్రాన్ని, మీ కొడుకునో మీ తమ్ముడినో మీ చెల్లినో ఏదో అనుకోండి, లైక్ ఏదో ఒకటి, నేను మీ ఇంట్లో ఒక మనిషిని, వాట్ ఎవర్ ద రిలేషన్ అనుకుంటే, ఇప్పుడు మీ ఒక బామ్మ ఉంది, బామ్మ నీ ఇంట్లో పెన్షన్ వస్తుందా? ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, నీకు మొన్నదాకా పెన్షన్ వచ్చింది, నీ పెన్షన్ ఉందా లేదా? ఇప్పుడు మా అమ్మని అడుగుతా, అమ్మ నీకు అమ్మ ఒడి వచ్చిందా 15,000? చిన్న మిస్టేక్ ద్వారా పోయిందంట కదా నీకు. సో అదొకటి. నెక్స్ట్, మనకి వికలాంగులు ఉంటారు, వాళ్ళకి పెన్షన్ వస్తుందా? రావట్లేదు. ఇలా చూసుకుంటా పోతే నేను చాలా ఇళ్ళల్లో నాకు తెలిసిన వారితో కానీ, నా సర్కిల్లో కానీ, నా ప్రాంతంలో కానీ వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే చాలా పథకాలు ఆపేశారు. ఎందుకురా ఆపేశారని చెప్పి అడిగితే చిన్న మిస్టేక్స్ అంట, లిబరల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి ఆపేశారంట. అండ్ ఇంకొన్ని నిర్ణయాలు ఏంటంటే 200 యూనిట్లు అట్లా కాలితే కానీ పెన్షన్ రాదంట. సో ఇట్లా కొన్ని పరిమితులు ఉంటాయి కదా, అవన్నీ పెంచేసి సంక్షేమ పథకాలన్నీ కూడా మ్యాక్సిమం నెంబర్ లబ్ధిదారులందరినీ తీసేశారు. ఇప్పుడు 151 సీట్లు ఇచ్చి గెలిపించారు కదా, 151 సీట్లు ఇచ్చి గెలిపించినాక మీకు లాస్ట్ టర్మ్లో 67 మందిని గెలిపించారు అదే పార్టీ నుంచి. కనీసం 24 రోజులు వెళ్ళారు అలా 5 ఏళ్లలో, లాస్ట్ 5 ఇయర్స్లో 24 సార్లు వెళ్ళారు. అలాంటి వాళ్ళకి మీరు 1800 రోజులు పాలించమని చెప్పి అవకాశం ఇచ్చారు. తీరా మీకు ఏమి అర్థమైందమ్మా? చంద్రబాబు నాయుడు పెరుగన్నం పెట్టాడు, పచ్చడి వేసి పెట్టాడు, ఈయన వచ్చి బిర్యానీ పెడతాడని చెప్పి ఈయనకు అప్పగించారు. తీరా ఏం జరిగింది? బిర్యానీ కాదు కదా, కనీసం ఆక్కడే ఇలా మీకు తీరా మీ ఇంట్లో ఉన్న బియ్యాన్ని, మీ ఇంట్లో ఉన్న సర్కిల్ని లాక్కెళ్ళిపోతున్నాడు. మద్యాన్ని నియంత్రిస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు షాపుల్ని తగ్గించావు, బాగానే ఉంది, రేట్లు ఎందుకు పెంచుతున్నావు? అంటే జనాల యొక్క స్కార్సిటీని నువ్వు యూజ్ చేసుకున్నావు అనుకుంటున్నావా? అంటే రెవెన్యూ ప్రొడక్షన్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి చేయొచ్చు, ఉన్న పనుల్ని కంప్లీట్ చేసి దాని ద్వారా వచ్చే రెవెన్యూ తీసుకురావచ్చు. ఉన్న పనిని చేయకపోగా వచ్చిన ఓన్లీ పంపించేసి మద్యం, ఇసుక వీటి మీద సంపాదించాలని చెప్పి ట్రై చేస్తున్నాం. గుడ్, నేను ఒప్పుకుంటా సార్, చాలా బాగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక్క ఛాన్స్ అని అడుక్కున్నారు కదా. నిజం చెప్పాలంటే జనాలు పిచ్చోళ్ళో అమాయకులో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం అంతా బాగానే చేశాడు. 90,000 కోట్ల రెవెన్యూ ఉన్నదాన్ని ఆయన చక్కగా తీసుకపోయి 150,000 కోట్లు చేశాడు. అవును, అప్పులు చేశారు, ఒప్పుకుంటాం, కొత్త రాష్ట్రానికి అప్పులు కాకపోతే తప్పులు చేస్తారని ఇలాగా చేయరు కదా, అప్పులే చేశారు. అదేమైనా ఆయన జేబులో వేసుకున్నాడే ఏంటి? వేసుకోలేదు. నిజంగా ఆయన జేబులో వేసుకున్నంటే ఈ పాటికి దొరికి జైలుకి వెళ్ళేవారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో అది పక్కన పెడితే మీరు వచ్చారు, మీరు కూడా అప్పులే చేస్తున్నారు కదా. సో మనం చెప్పేదానికి మీ చేసేదానికి ఏదైనా సంబంధం ఉండాలి కదా. సరే, ఇప్పుడు వైజాగ్కి వద్దాం. మా వైజాగ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా వైజాగ్ ఎంత హ్యాపీగా ఉంటుందంటే వైజాగ్లో మాకంటూ ఒక కైండ్ ఆఫ్ పీస్ ఉంది, ఆ పీస్ని దయచేసి చంపమాకండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి. కాన్స్టిట్యూషన్లో ఏ వర్డ్ కూడా లేదన్నారు,
క్యాపిటల్ అనే వర్డ్ అసలు లేదు అన్నారు. మరి మీకు మూడు ముక్కల్లో రాజధానులు ఎక్కడి నుంచి వచ్చినాయో, మూడు రాజధానులు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఏ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినాయో తెలీదు. నాకు తెలిసి ఒకవేళ మీరు దక్షిణాఫ్రికాని ఉదాహరణగా తీసుకున్నారు కదా, వాళ్ళ కాన్స్టిట్యూషన్లు ఏమైనా ఉన్నాయని చెప్తారేమో. అలా అయితే మీరు ఇక్కడ అర్జెంటుగా రిజైన్ చేసి సౌత్ ఆఫ్రికా పోయి అక్కడ పోటీ చేసి గెలవండి. పాయింట్ నెంబర్ వన్. అండ్ టూ, నిజంగా మీరు పాలన అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనుకుంటే ప్రస్తుతం మీరు పెట్టిన పిచ్చి రూల్స్ అన్నీ తీసేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తిరిగి వెళ్ళి ఇవ్వండి. పార్టీలు చూడడం, మతం చూడడం అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కుదరదు. ఎందుకంటే జగనన్న, నువ్వు చెప్పింది, నువ్వు ఎలక్షన్ ముందు చేసింది అంతా కూడా రికార్డ్ అయి ఉంది. జనాలు ఏమి పిచ్చోళ్ళు కాదు. సో విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా జనాలకి ఏమి ఇవ్వాలి, జనాలు ఏం కోల్పోతున్నారు అనేది చూసుకొని పరిపాలన చేసావనుకో నీకంటూ ఒక ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి, మన్ని ఎందుకంత మనకెందుకు పిలవలేదు? ఇప్పుడు పక్కనున్న తెలంగాణ సీఎంని పిలిచారు, బాగానే ఉంది, నిన్నెందుకు పిలవలేదన్నా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అంటే మనం ఏమైనా చేతకాని వాళ్ళమా ఏంటి? నీకేమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం లేదా? ట్రంప్ గారిని కలవాలి కదా, ఎందుకు కలవలేకపోతున్నావు? నాకు చాలా బాధ వేస్తుంది యాక్చువల్లీ. ఒక సీఎంని నిన్ను ఇన్వైట్ చేయలేదంటే నువ్వు ఎక్కడున్నావు ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. అవును, ఇప్పుడు నా గురించి క్వశ్చన్ చేస్తాను, నేను ఎక్కడున్నా అని చెప్పి. నా లైఫ్లో నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నా, నా లైఫ్లో నేను ఒక మంచి కొడుకుగా ఉన్నా, మంచి ఒక స్టూడెంట్గా ఉన్నా, నా టైంలో అన్నిటికన్నా నేను బాగానే ఉన్నా. నువ్వు ఎక్కడున్నా నువ్వు చూసుకో. ఒక రాష్ట్రం, నేను ఇప్పుడు ఎక్కడికైనా బయట ఇదే చెప్పా, మే 23 2019 నేను బయట పోతా, ఇప్పుడు నేను ఆ రాష్ట్రం పేరు చెప్పుకోలేకపోతున్నా. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే అన్నావో, నేను ఏదైతే అన్నానో, నువ్వు ఏదైతే అనుకున్నావో అదే చేసినావు నువ్వు. బా, ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఎంతైనా నువ్వు కాదన్న, మా ఆంధ్ర జనాలు సూపర్, నేను వాళ్ళని మెచ్చుకోవాలి నీకు. ఎందుకంటే మాది కదా తప్పు, నీకు ఓటేసి గెలిపించి నీకు ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు వచ్చి పథకాలు కట్ చేస్తావని, నువ్వు వచ్చి స్టార్టింగ్ నుంచే చూస్తున్నాం అక్కడే దెబ్బ పడింది పెన్షన్ని, 2000 చేస్తా అని చెప్పి 250 రూపాయలు చేసినావు. అప్పుడు కూడా ఏమనలే, ప్రజావేదికను కూల్చావు, అప్పుడు కూడా రాజధాని రేట్లు ఏమనుకోలే, సర్లే ఆయన కూల్చుకున్నాడు అనుకున్నారు. ఇలా నువ్వు స్టార్టింగ్ చేసిన ప్రతి తప్పుని మేము సమర్థించబట్టే నువ్వు ఈరోజు ఏమయ్యావంటే ఓ పెద్ద బొక్క తీసుకొచ్చి పెట్టావు రాష్ట్రానికి, అంతే కదా. ఇప్పుడు ఇంకోటి, మా ఐడెంటిటీ కూడా మాకు పోయింది, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఎవరైనా వచ్చారని చెప్తే నవ్వుతున్నారు అని ఒక్కటి అడుగుతా అన్న. ఇప్పుడు నువ్వు వచ్చి 9 నెలలు కావస్తుంది కదా, ఒక ఇన్వెస్ట్మెంట్, సరైన ఇన్వెస్ట్మెంట్ పేరు చెప్పాను నువ్వు ఇక్కడ. ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక చాలా ఎక్కువ మోస్ట్ రెప్యుటేటెడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ చెప్పు, ఒక బిగ్గెస్ట్ FDI చెప్పు, ఫారెన్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ ఏమని చెప్పు నువ్వు నాకు. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా ఎట్లా అన్న, మాకు ఉద్యోగాలు ఏమీ రావట్లేదు కదా. సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి జనాలందరూ కూడా. ఇదేదో నేను చెప్తున్నాను కాదు, నేను చెప్పేది ఇదేదో నా వాయిస్ కాదు, చాలామంది అనుకుంటున్న విషయాలన్నీ కూడా నా మైండ్లో రన్ అయ్యి నాకు కొంచెం ఇలా ఈ విషయాల మీద ఎక్స్ప్రెస్ అవ్వడం ఇష్టం కనుక నేను మాట్లాడుతున్నా. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని, మీ నాయకుడు ఎవరు, మిమ్మల్ని కాపాడేవారు ఎవరు, ఇవన్నీ చూసుకొని వేసుకొని మీ లైఫ్ కొంచెం బాగుంటుంది. లేదు ఇలా కొట్టుకునే వాళ్ళు, అన్ని వస్తున్నాను మంచి రోజులు వస్తాయని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్లా చేశారనుకోండి, గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటారు నెక్స్ట్. సరే అయితే ఉంటా, ఈ సండే మిమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సమ్మర్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొన్న దాకా వింటర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్ట్రోకులు ఇచ్చినా సరే మీకేం కాలేదు, ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఇంకా స్ట్రోకులు ఇస్తాడు, కొంచెం గుండె జాగ్రత్త. సరేనా, ఈ ఎండకి 2 డిగ్రీలు పెరుగుతాయి, 2 డిగ్రీలు 3 డిగ్రీలు పెరుగుతాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంటి కింద చల్ల నీడలో ఉండండి.